విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. చేతనత్వము దేని లక్షణము, జడము దేని లక్షణము, ఇదే తెలుసుకోనాడు. చాలా సులభమేనండి వేదాంతం. కొంచెం ఏకాగ్రత కావాలి. ఏంటి ఆధ్యాత్మికత ఏమనుకుంటున్నావు? గుళ్ళకి గోపురాలకు వెళ్ళి దండాలు పెట్టేసి అదే ఆధ్యాత్మికత అనుకుంటే భ్రాంతే. జ్ఞానంలోకి ప్రవేశించాలి. అయితే కూడదని కాదు, పాప సంహారానికి అవసరం, అదే ఇన్ని రోజులు చెప్పుకుంటచ్చు. అయితే జ్ఞానం కోసం ఇక్కడ మనం సమకూడాలి. వింటే పుణ్యం వస్తుంది, అద్భుత మహిమలు కలుగుతాయి, అందులో సందేహం లేదండి. కానీ శివ జ్ఞానం మనం గ్రహించబోతున్నాం, ఇది గొప్ప భాగ్యం, అది వినడానికి వస్తున్నాం. అటువంటి శ్రద్ధతో వింటే అందంగా అర్థమవుతుంది. అయితే ఇది మాత్రం బుర్రకి పని, ఏకాగ్రంగా వింటే అర్థమవుతుంది. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది కదా, చిత్తేది జడమేది. చిత్ అంటే చైతన్యం, జడము అంటే తనంత తానికి చైతన్యం లేనిది. ఇది ఇప్పుడు మీరు పరిశీలించండి, శరీరము చైతన్యమా జడమా? జడమా. మరి ఇక్కడి దాకా ఎలా కదిలింది? ఇక్కడ దాకా తెచ్చుకొచ్చి కూర్చున్నారా? ఇప్పుడు వింటున్నారా? అంటే అర్థం ఏంటంటే జడమైన శరీరంలో ఈ శరీరానికి చేతనత్వం కలిగించే ఒక చైతన్యం ఒకటి ఉంది. ఇది తెలుసుకో. ఇక్కడ ఈ రెండు చూసుకో, ఈ రెండు కలిసిపోయి ఉన్నాయి కదా. కలిసిపోయి ఉండడం వల్ల మనం ఎంత పొరపాటు పడుతుంటామంటే దీని లక్షణాలు దానికి, దాని లక్షణాలు దీనికి అంటగడతాం. ఉదాహరణకి చైతన్యానికి ఉన్న లక్షణం ఏంటంటే అది శాశ్వతం, చైతన్యం ఎప్పుడు ఉంటుంది. చైతన్యానికి ఉన్న లక్షణం ఏంటంటే దానిలో జ్ఞానం ఉంటుంది, ఆనందం ఉంటుంది. దేనికి ఆ లక్షణాలు? చైతన్యానికి. శరీరానికి ఆ లక్షణం లేదు. దానివల్ల ఇది పనిచేస్తుంది తప్ప దీనికి ఆ లక్షణం లేదు. శాశ్వతం దేనికి ఉంది? చైతన్యానికి ఉంది, శరీరానికి లేదు. కానీ రెండు కలిసిపోవడంలో మీరేమనుకుంటున్నారంటే శరీరమే నేననుకోవడం వల్ల ఇది శాశ్వతంగా ఉండిపోవాలనుకుంటున్నారు. ఇది ఉండదు, అది పోతుంది, పోతే ఏడుస్తున్నాం అందుకే. ఎందుకంటే శాశ్వతత్వం దేనికి లేదో అది ఎలాగూ పోతుంది. ఏడుపు ఎప్పుడు పోతుందండి? శాశ్వతత్వము జడానికి లేదు, అది ఎప్పుడు పోక తప్పదు అని ఎరుకుంటే అయ్యో ఇది పోతుంది అని ఏడుపు ఉండదు. చైతన్యం పోతుందా? అది ఎప్పుడు పోదు, శాశ్వతమే. శరీరం పోయినా అది ఉంటుంది. ఇది తెలిసాక దానికోసం ఏడవం. కనుక ఎలాగూ పోయే వస్తువు కోసం ఏడవక్కర్లేదు, ఎప్పుడూ పోని వస్తువు కోసం అసలు ఏడవక్కర్లేదు. కనుక ఏడవకుండా హాయిగా బ్రతుకున్నాయని అన్నాడు కృష్ణ పరమాత్మ గీతలో చెప్పిన మొట్టమొదటి వాక్యం. అశోచ్యానన్వశోచస్థం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. అలా మొదలుపెట్టాడు భగవద్గీత. అంటే మీరు భగవద్గీత చెప్తున్నారా, శివపురాణం చెప్తున్నారా? మనం మొదటి నుండి చెప్తున్నాం, పుస్తకాలు మారినా హిందూ సనాతన ధర్మజ్ఞానం ఒక్కటే. ఇది తెలుసుకోవాలి. ఇలా ఇప్పుడు ఉదాహరణకి మన శరీరం అని చెప్పుకున్నాం, కనిపించే జగత్తంతా అంతేనండి. ఇక్కడ కనిపించే చెట్టు, పుట్ట, రాయి, రప్ప, పక్షి, పశువు, దోమ, చీమ అన్నీ కూడాను చిజ్జడముల స్వరూపములే. వీటన్నిట్లో అది ఉంటుంది. అయితే ఈ జడమైనది నేను 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 అనుకోవడం అలవాటైపోయి వాడెవడో వాడి పేరు జీవుడు. అటువంటి అందరం జీవులం. ఎందుకంటే జడం నేను అనుకోడు. ఎంత చెప్పినా ఈ జడం నేను అనే అజ్ఞానం వదలదు. అది వదిలించుకోవడానికే శాస్త్రాలు అధ్యయనం చేయాలి, చాలా సాధనలు చేయాలి. చెప్పినంత తేలిక కాదండి. ఇవాళ అర్థమైపోతే అదృష్టమే, కానీ అంత తేలిగ్గా వదిలేదు కాదు. చిజ్జడ గ్రంథి విడిపోతే దాని పేరు మోక్షం అన్నాడు మరొకటి ఏం లేదు. అది భిద్యతే హృదయ గ్రంథి, ఛిద్యంతే సర్వసంశయా, క్షీయంతే దాస్య కర్మాన్ని తస్మిన్ దృష్టే పరావరేణ ఉపనిషత్తు ఆ మాటే చెప్తున్నది. కనుక ఇప్పుడు చిత్ అచిత్ ఇది జగత్తంతా కూడా. అందుకే ఆ మాటను ఇక్కడ చూపిస్తూ వస్తు కించిత్ అచిద్రూపం కించిత్ వస్తు చిదాత్మకం. అక్కడున్న వాక్యాన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఉదాహరణ చెప్పాం. ద్వయం అంటే చిత్ అచిత్తి ద్వయం కూడా శుద్ధం అశుద్ధం. వరుస ఎలా పెట్టాయంటే చిత్తు శుద్ధము అచిత్తు అశుద్ధము. అంతే కదండి, మాలిన్యాలన్నీ జడమైన దేహానికి ఉంటుంది కానీ శుద్ధమైన చైతన్యానికి లేదు కదా. అదేవిధంగా ఇది పరం అది అపరం అన్నాడు ఇక్కడ. అంటే చిత్తు పరం, పరం అంటే సర్వోత్కృష్టం. ఇది అపరం, అపరం అనగా పరము కానిది అని అర్థం ఇక్కడ. ఇలా పర అపర, ఇప్పుడు మనకు కనబడుతున్న ప్రపంచం ఏమిటి? పరమా అపరమా? అపరమేగా కనబడుతున్నదంతా ఇది. అయితే కేవలం అపరమా? లోపల పరం కూడా ఉన్నది, కానీ మనకు బాహ్యంగా కనబడేది మాత్రం అపరమే. ఆఖరికి మన శరీరంతో సహా మన శరీరమే మనం అనుకుంటున్నామంటే మనము అపరమే చూస్తున్నాం. కనుకనే అపరమైన ఈ దేహము, అపరమైన ప్రకృతి, ఇదే సత్యం అనుకుంటూ దీనితోనే ముడిపడిపోయినటువంటి జీవుణ్ణి కూడా అపరుడని అనాలి అన్నాడు ఇక్కడ. ఈ దేహం నేను అని ఎప్పుడైతే అనుకుంటామో
దీని నుంచి చాలా ఆశిస్తాం, దీంతో మంచి చేస్తాం, చెడు చేస్తాం, ఇవి అనుభవించక తప్పదు. ఈ దేహంతో అనుభవిస్తాం, దేహంతో చేసేవి కనుక దేహంతో అనుభవిస్తాం. ఆఖరికి అనుభవం ఇంకా అనుభవించాల్సి ఉంటుంది, కానీ ఆయువు అంత ఉండదు, ఈ దేహం పోతుంది. కానీ అనుభవించాల్సింది చాలా ఉందిగా, మళ్ళీ జన్మెత్తుతావు, ఇది తెలిసిపోయింది కదా. కనుక పరాపరముల యొక్క గ్రంథి ముడి విడనంత వరకు పుడుతూనే వెళుతూనే ఉండాలి, ఇది గ్రహించవలసింది చెప్తున్నాడు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందంటే ఈ పరాపరమును కలిసే ప్రపంచం, ఈ పరాపర జగత్తు ఎంత ఎవరి అధీనంలో ఉందో వారిని శివశక్తులు అంటారు అన్నాడు ఇక్కడ. పరాపర జగత్తు అంటే మీరు చూస్తున్నటువంటి ఈ శరీరాలు, వాటిలో ఉన్న చైతన్యంతో నేను నేను అనుకునే జీవుడు, ఇలా జీవులు ప్రతి అందరు వ్యక్తులు ఉన్నారో, అందరు శరీరాలు ఉంటే అందరు జీవులు ఉంటారు కదా. అలాగే మీరు చూసే చెట్టు, పుట్ట, రాయి, రప్ప, వాటికి జీవులు ఉన్నారు. అలాగే పశువు, పక్షి వీటిల్లో కూడా. కనుక స్థావర జంగమాత్మకమైన జగత్తంతా కూడా పరాపరములు రెండిటితోనుంది, చేతనత్వము జడత్వము ఈ రెండిటితోనుంది, అవునా లేదా? కనుక ఈ చేతనత్వ జడత్వములతో కూడిన జగత్తంతా ఎవరి అధీనంలో ఉందో ఆలోచించన్నాడు. ఎందుకంటే మనం ఎంత అనుకున్నా మన అధీనంలో ఏదీ లేదని అడుగడుగున తెలుస్తూనే ఉంటుంది, కానీ అజ్ఞానము, అజ్ఞానంతో కూడిన అహంకారము దాన్ని పక్కకు తోసేస్తుంటుంది, అవునా లేదండి? ఇక్కడ ఎందుకంటే మన అధీనంలో మనమే ఉంటే ఎప్పుడు యవ్వనంలో ఉండిపోదాం అనుకుంటాం, కానీ దాటిపోతుంటుందే. పోనీ లోపల నేను అనే చైతన్యం ఎలాగుంటుందంటే దానికి తప్పట్లేదు. అంటే ఈ శరీరముతో కలిసినటువంటి చైతన్యం గురించి మనం మాట్లాడుతున్నాం. శరీరం నుంచి విడదీసిన చైతన్యం శుద్ధమే, కానీ ఈ శరీరమే కాదు, లోపల మరో రెండు శరీరాలు ఉన్నాయి, సూక్ష్మ కారణ శరీరాలు కూడా. మరణిస్తే ఈ శరీరం పోతుంది, కానీ ఆ రెండు శరీరాలు పోవు. ఆ రెండు శరీరాలతోనే జన్మలు, లోకాలు తిరుగుతూ ఉంటాం. ఆ రెండు శరీరాలు కూడిపోతే మోక్షం, దాని గురించి పక్కన పెడదాం. కానీ ఆ రెండు శరీరాలు, అందులో ఉన్నటువంటి చైతన్యం కూడా పరాపరే. కనుక మొత్తం జగత్తంతా కూడా పరాపరమిలే. ఈ పరాపర జగత్తంతా ఎవరి అధీనంలో ఉందో వారిని శివశక్తులు అంటారు. అంటే ఇవి శివుని అధీనంలో ఉంది. ఎంత అధీనంలో పెట్టుకోవాలంటే ఆయనకు ఉండాల్సింది ఏంటండి? ఒక మాట చెప్పండి, ఇదంతా కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఆయన ఉండాల్సింది ఏమిటి? శక్తి కదా. కనుక ఎవరి చేతిలో ఉంది ఇదంతా? ఇద్దరి చేతులు ఉంది, అది తెలుసుకోవాలి. శివశక్తులు ఉభయుల చేతిలో ఉంది. అంటే వాళ్ళిద్దరూ జడ చేతన కాదు, ఇద్దరు చైతన్య స్వరూపులు. ఈ సృష్టి అంతా పరాపర జగత్తంతా ఎవరి చేతిలో ఉందో అది. కానీ ఇప్పుడు మనకు తేలింది ఏంటంటే అపరము అనగానే మనం తీసుకోవాల్సింది ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి ఈ శరీరము, అందులో ఉన్నటువంటి జీవుడితో సహా మనం తీస్తే వీడు అపరుడు లేదా పరాపరమును కలిసిన వాడు. ఇవన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయో వాడు పరమాత్మ అని చెప్పబడుతున్నాడు ఇక్కడ. అందుకే జగత్తంతా కూడా శివయోర్వై వశే విశ్వం నా విశ్వస్య వశే శివౌ. ఇక్కడ శివౌ అన్నాడు. శివౌ అంటే సంస్కృత భాషలో శివుళ్ళు అని అర్థం. శివుళ్ళు అంటే ఎవరు? పార్వతీ పరమేశ్వరులు. ఇద్దరు తెలుసుకోవాలి. అందుకే నమ శివాభ్యాం అన్నారు. అంటే ఇద్దరి పేర్లు ఒకటేనండి. అందుకే ఈ అధ్యాయం చదువుతుంటే ఇందుకు మహాదేవి, మహాదేవ అని రెండు చెప్పారు, కలివి చెప్తే మహాదేవౌ అనాలి. అలాగే ఇక్కడ శివౌ, శివా శివ, శివ అంటే అమ్మవారు, శివ అంటే అయ్యవారు, వాళ్ళిద్దరిని కలిపితే శివౌ. కనుక శివయోర్ వై వశే విశ్వం నా విశ్వస్య వశే శివౌ. కనుక కదలని శరీరాలు, అందులో కదిలే జీవ చైతన్యము, ఇవే అపర పర. ఇదంతా ఎవరి చేతిలో ఉందో వాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు తన శక్తితోనే వశం చేసుకుంటున్నాడు కనుక శివశక్తులు అని వ్యవహారంలో మనం చెప్తున్నాం. ఈశితవ్యమిదం యస్మాత్ తస్మాత్ విశ్వేశ్వరౌ శివౌ. ఇవి వాళ్ళ యొక్క నియామకత్వంలో ఉంది. నియామకత్వానికే పేరు ఈశిత్వం. నియమించేవాడిని ఈశ్వరుడు అంటారు ఇక్కడ. కనుక విశ్వం అంతా వాళ్ళు నియమిస్తున్నారు కనుక, వాళ్ళ అధీనంలో ఉంది కనుక వాళ్ళని విశ్వేశ్వరులు అంటున్నాము. అంటే ఆయన విశ్వేశ్వరుడు, ఆవిడ పేరు విశ్వేశ్వరి. విశ్వేశ్వరి విశాలాక్షి, మీరు చదువుతున్నారు కదా, విశ్వేశ్వరి ఆవిడ పేరు ఇక్కడ. అందుకు వాళ్ళిద్దరు కలిపి విశ్వేశ్వరౌ శివో. యథా శివ తథాదేవి, యథాదేవి తథా శివ. శివుడేమిటో శక్తి అదే, శక్తి ఏమిటో శివుడదే అని చెప్తూ నా అనయోరంతరం విద్యాత్. వాళ్ళిద్దరి మధ్య మాత్రం భేదం లేదయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ. ఇందాక చెప్పిన పరానికి అపరానికి భేదం ఉంది, అవునా లేదండి? శరీరానికి, లోపలున్న జీవ చైతన్యానికి భేదం ఉంది. ఈ రెండు కలిసినట్టు కలిసి లేరు శివశక్తులు, అది తెలుసుకోవాలి. వాళ్ళు ఉభయులు కూడాను భేదము లేనటువంటి వారే, ఒక్క స్వరూపమే. అది ఎలాగో అంటే చంద్రచంద్రికయోరివా, మనకు అర్థం అవడానికి చెప్తున్నాడు. చంద్రునికి చంద్రికకి ఎలా భేదం లేదో శివునికి శక్తికి అలా భేదం లేదు. చంద్రిక అంటే వెన్నెల, ఇది అర్థం. చంద్రుడికి వెన్నెలకి ఎలా భేదం లేదో శివునికి శక్తికి అలా భేదం లేదు. వాళ్ళు ఉభయులు కలిసే ఉంటారు.
చంద్రోనకలు భాత్యేష యథా చంద్రికయా వినా. చంద్రుడు వెన్నెలు లేకపోతే ప్రకాశించలేడు, అవునా లేదా? అదేవిధంగా వెన్నెల చంద్రుడు లేకపోతే గోచరించదు. నభాతి విద్యమానోపి తథాశక్త్యా వినా శివ. అదేవిధంగా శివుడు లేనిది శక్తి లేదు, శక్తి లేనిది శివుడు లేదు. దీన్ని బట్టి శక్తికి శివుడు అధీనుడా లేదా శక్తి శివునికి అధీనమా? ప్రశ్న జాగ్రత్తగా విన్నారు కదా. శక్తి శివునికి అధీనమా లేదా శివుడు శక్తికి అధీనుడా? దీన్ని బట్టి శివుడి కంటే శక్తి గొప్పదండి, శక్తి కంటే శివుడు గొప్పది అనుకుంటే వాడిని అజ్ఞాని అనాలి ఇక్కడ. అందుకే శాక్తేయం కేవలం ద్వైతం చూస్తూ ఉంటే ఇది వేదాంతంతో కలిపిన శాక్తేయం ఏం చేస్తుందంటే శివశక్తులు ఉభయ ప్రాధాన్యం తప్ప ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ లేదు. ఇదే శివశక్తి ఐక్య రూపిణి. మీరు అధ్యాయం బాగా చదివితే లలితా శాస్త్రం మరింత మధురంగా ఉంటుందండి. అన్నీ మధురంగా ఉంటాయి. జ్ఞానంగా ఇది తెలిసి ఏం చేసినా బాగుంటుంది. రేపు పొద్దున్న మీరు శివాలయానికి దండం వెళ్ళి పెట్టినా ఇద్దరు కనబడతారు. అంతేగాని ఏమైనా మీరు శివభక్తులమండి, వాళ్ళు అమ్మ భక్తులు అండి అనుకుంటే ఇద్దరిని కలిపి అజ్ఞానులు అంటారు. అది తెలుసుకోవాలి ఇక్కడ. శివభక్తులు అంటే శివశక్తి భక్తులే, శక్తి భక్తులు అంటే శివశక్తి భక్తులే, ఇద్దరు వేరు వేరు కాదు. ఇది అందమైనటువంటి అంశాన్ని ప్రస్తావన చేస్తున్నారు. ప్రభయాగ్ వినాయద్వద్ భానురేష నవిద్యతే ప్రభాత భానునాథేన సుతరాం తదుపాశ్రయ. ఎందుకంటే చెప్పిందే చెప్తున్నాడు అనిపిస్తుంది, కానీ చెప్పినవాడు ఉపమన్యుడు అని ఏదో ప్రయోజనం లేకపోతే చెప్పడు. జాగ్రత్తగా విందాం. సూర్యుడు లేనిదే కాంతి వేరే ఉనికి లేదు. ఇప్పుడు సూర్యుడికి టాటా చెప్పి కాంతి బయటకు వస్తుందా? ఇప్పుడేనా నేను వెళ్ళొస్తానే అలాగా అని చెప్పి సూర్యుడికి టాటా చెప్పి నువ్వు తలుపేసుకో అని చెప్పి వస్తుందండి కాంతి? ఎలా వస్తుంది? సూర్యుడిని విడవకుండానే కాంతి వస్తుంది. అదేవిధంగా కాంతి దేన్ని ఆశ్రయించుకుంది? పూర్తిగా సూర్యుని ఆశ్రయించుకుంది. కనుక కాంతికి ఆశ్రయ స్థానం ఎవరు? సూర్యుడు. అలాగే శక్తికి ఆశ్రయ స్థానం ఎవరు? శివుడు కదా. కనుక శివుని ఆశ్రయించుకునుంది. ఈ ఆశ్రయించుకునున్న దాన్నే సంస్కృతంలో శ్రీయతే ఆశ్రయ్యతే ఇతి అంటారు. అదే శ్రీ అంటే మాటకి ఇది అర్థం అండి. అదే శ్రీమాత అని మనం అంటున్నాం ఇక్కడ. ఈశ్వరుని ఆశ్రయించుకున్నటువంటి శక్తి అది. ఆశ్రయం ఎలాంటిది? కాంతి సూర్యుని ఆశ్రయించినట్లుగానే చెప్పాడు. ఉపమానం ఎంత స్పష్టంగా చెప్పాడో, వింటూ ఉంటే తేలిక అనిపిస్తుంది కానీ ఆలోచిస్తుంటే అద్భుతంగా అనిపిస్తుందండి ఇక్కడ. అది ఇందులో చెప్తున్న అందమైనటువంటి విషయం. చెప్పి శక్తో యయా శివో నిత్యం భుక్తౌ ముక్తౌ చ దేహినాం. అసలు శివుడు మనందరికీ భుక్తి ముక్తి ఇస్తున్నాడు, అవునా లేదా? భుక్తి ముక్తి అంటే రోజు అన్నం పెడుతున్నాడు అదా. భుక్తి అంటే అనుభవం. ఇది బాగా తెలుసుకోవాలి. భుక్తి ముక్తులని లోకంలో వింటూ ఉంటాం కానీ అర్థాలు ఇంకోలో వాడుతూ ఉంటాం. నేను శాస్త్ర శబ్దాల్ని మనకిష్టానుసారం మనకు అనుకూలంగా మార్చేసుకుని మనం తయారైపోయాం. అది కాదయ్యా దీని అర్థం ఇది అని చెప్పబోతుంటే అర్థం కాని పరిస్థితులకు వెళ్ళిపోయాం. కానీ శాస్త్రం ఆ పదం ఎందుకు ఉపయోగించిందో తెలియాలి ఇక్కడ. ఈ భుక్తిముక్తి అనే మాట ఎక్కువగా మన ధర్మంలో శ్లోకాల్లో వాటిలో కనబడుతుంది. భుక్తిముక్తి ప్రదాయిని అని. భుక్తి అంటే రోజు భోజనం అనమాట అని కాదండి ఇక్కడ. భుక్తి అంటే ఏమిటి అంటే భోగము అనగా అనుభవము. అనుభవము సుఖము దుఃఖము మొదలైన అనుభవాలు ఏవైతే ఉన్నాయో వీటిని భుక్తి అంటారు. ఇందులో మనకి ఏది ఇష్టం? సుఖం దుఃఖం ఇష్టం లేదు కానీ వస్తుంది. ఏం చేస్తాం? ఇష్టం లేకపోయినా అది వస్తుంది. ఇది అక్కర్లేకపోయినా ఇది వస్తుంది. ఏం చేస్తుంది? రెండు కూడా ఇచ్చేవాడు కూడా ఉన్నాడు అనమాట. నీకు ఇష్టం లేకుండా వచ్చిందంటే ఇచ్చేవాడు కూడా ఉన్నాడు. నువ్వే తెచ్చుకునేటట్టే నీ సెలక్షన్ చాలా వేరేగా ఉంటుంది. నేను ఇచ్చేవాడు కూడా ఉన్నాడు కదా. కనుక భుక్తి ఇచ్చేవాడు ఆయన. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. భుక్తి ఇచ్చేవాడు అంటే నీ కర్మకి అనుగుణంగా భుక్తినిచ్చేవాడు. ఈ కర్మకి అనుగుణంగా అనేది అండర్లైన్ చేయకపోతే ఎంత అన్యాయం చేసేటండి శివుడు అంటాం. అది ఒకటి ఇచ్చింది. ఒకటికి సుఖం ఒకటి దుఃఖం ఎందుకు ఇస్తున్నాడు? ఆయన పక్షపాతమా? లేదు. వాడి వాడి కర్మలకు అనుగుణంగా ఇస్తున్నాడు కనుక అది ఇచ్చేవాడు ఆయన. చేసి కూర్చోవడం నీకు తెలుసు, ఇవ్వడం ఆయనకు తెలుసు. ఇది తెలుసుకో. మన పని కర్మ చేసి కూర్చోవడమే. ఫలితం ఇచ్చేది ఆయనే. అందుకే భుక్తిస్తున్నాడు. అయితే తెలివి కలిగి ఈ కర్మలకు అంటకుండా భక్తో జ్ఞానము పట్టుకుంటే అప్పుడు ఇచ్చేది ముక్తి. కనుక ఇహలోక పరలోకాల్లో సుఖము దుఃఖము అనుభవింపజేసేవాడు ఆయనే. అంటే జన్మలు ఇందులో అనుభవించే భోగాలు అవి ఇచ్చేది ఆయనే. యోగం ఉన్నవాడికి ముక్తినిచ్చేది ఆయనే. కనుక భుక్తి ముక్తి ప్రదాత శివుడే. అటువంటిప్పుడు ఎవరిని పట్టుకోవాలండి ఇక్కడ? ఇచ్చేవాడు ఆయన తెలిస్తే ఆయన్నే పట్టుకోవాలి ఇక్కడ. తరించాలంటే ఆయన్నే పట్టుకోవాలి. పైగా అన్నీ ఇచ్చేవాడు ఆయనే కనుక ఇది తీసి బాబు అది ఇచ్చి బాబు అని అడగచ్చు. ముందు ఇచ్చేవాడు ఎవడో తెలిస్తే వాడి దగ్గర కూర్చొని నేను అడగచ్చు, అంతే కదా. అయితే వీడికి ఇవ్వచ్చా లేదా అనేది ఆయన ఇష్టం. తర్వాత ఆలోచిస్తారు. కానీ మనకు అడగడానికి కూడా దొరికాడు. ఎవరు? ఇచ్చేవాడు. ఇచ్చేవాడిని అడగాలి కదండి. ఇచ్చేవాడు ఆయనే అని తెలిసింది. అడిగితే ఇచ్చేవాడు కాదు, అడగకపోయినా ఇస్తాడు. అటువంటి ఇచ్చేవాడిని ఏది కావాలంటే అదే అడుగు సరిపోయింది ఇక్కడ.
అందుకు భుక్తి ముక్తి ప్రదాయకుడు పరమేశ్వరుడు. అయితే ఆయనకు భుక్తి ఇవ్వాలన్నా ముక్తి ఇవ్వాలన్నా ఇవ్వగలిగే సమర్థత ఉండాలి కదండి. నేను ఈ పుస్తకం బట్టి ఎత్తాలి అంటే ఎత్తగలిగే శక్తి నాకు ఉండద్దు. అలాగే పరమాత్మకు కూడా భుక్తి ఇవ్వాలన్నా ముక్తి ఇవ్వాలని ఇవ్వగలిగినటువంటి ఒక సమర్థత ఉండాలి కదా. ఆ సమర్థత పేరే శక్తి అంటారు. ఆ శక్తిని మన అమ్మవారు అంటున్నాం. ఆ సమర్థత ఎవడిదో వాడిని అయ్యవారు అంటున్నారు. కనుక అమ్మని అయ్యని పూజించడం అంటే అర్థం ఏంటో తెలిసింది కదా. శివశక్తులు ఉపాసన అంటే ఈ ప్రపంచంలో అందరికీ భుక్తిని ముక్తిని పరమాత్మ ఏ శక్తి చేత ఇస్తున్నాడో ఆ శక్తిని శక్తి మంతుణ్ణి కలిపి పూజించడమే శివపార్వతుల ఆరాధన. అందుకే నమ శివాయ అనంటేనే సాంబాయ అనడానికి కారణం ఏంటంటే వాళ్ళిద్దరిని ఒకసారి తలంచుకోవాలి. ఎప్పుడైనా సరే ప్రపంచాన్ని నడిపి ఇచ్చేవాళ్ళు ఎలాగంటే ఒక ఇంట్లో పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి ఏది ఇవ్వాలని ఎవరిస్తారండి? ఒక్క మాటలో ఆలోచిస్తే తల్లిదండ్రిగా ఏది ఇవ్వాలని ఆఖరికి వాడి శరీరంతో సహా. వాడి శరీరం ఇచ్చింది వాళ్లే, పోషణ వాళ్లే. అప్పుడు ఏం చేయాలి? పిల్లలు ఏది కావాలన్నా వాళ్ళనే అడగాలి కదా. అప్పుడు ఇచ్చేవాడు ఇచ్చి పోషించే వాళ్ళు ఏమవుతారు? తల్లిదండ్రులే. కానీ సర్వజగత్తుకి తన శక్తితో ఇచ్చి పోషించే వాళ్ళు ఏమవ్వాలి? మనకి తల్లిదండ్రులు అవ్వాలి. అందుకే సర్వజగత్తుకి మాతాపితరులని వాళ్ళు అంటారు. అందుకే ప్రపంచ మాతాపితరు. ఇది మనకి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. కనుక శివపార్వతులు తల్లిదండ్రులు అన్నారంటే వాళ్ళు కొత్తగా శివపార్వతులు తల్లిదండ్రులు చేసుకున్న వాళ్ళు కాదు, నిజమైన తల్లిదండ్రులను గుర్తించిన వారు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ వాళ్లే నిజమైన తల్లి, వాళ్లే నిజమైన తండ్రులు. ఈ శరీరానికి ఒక తల్లి ఉంటుంది, పోతుంది, మళ్ళీ శరీరానికి మరో తల్లి, మళ్ళీ ఒకరి నుంచి పుట్టిన మనం మరొకరికి తల్లిదండ్రులు అవుతాం. కానీ శాశ్వతమైన తల్లిదండ్రులు ఎవరు? అందుకే అమ్మవారికి శాశ్వతీ మాత అని పేరండి. ఇక్కడ ఆవిడ శాశ్వతీ మాత, ఈయన శాశ్వత పిత, శాశ్వతుడైన తండ్రి. ఇది తెలుసుకోగలిగితే అసలైన తల్లిదండ్రులు ఇప్పటికి తెలిసారనమాట. మన సినిమాల్లో చూపిస్తుంటారు చిన్నప్పుడు తల్లిదండ్రులను తప్పిపోయి అక్కడ ఇక్కడ తిరుగుతూ అసలైన వాళ్ళు ఎవరో తెలియక ఎక్కడో పెరిగి చిట్ట చివరికి అసలు తండ్రులు తెలుసుకుని అమ్మా అని అంటాడే వాడికి. ఎప్పటికో తెలిసింది సినిమా ఎండింగ్కి, మనకి ఎండింగ్కి కూడా తెలియట్లేదు. వచ్చింది బాధ అసలు తండ్రులు ఇది వచ్చింది. కనుక అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఆయన అని చెప్తూ ఇక్కడ ఆ శక్తి ఎన్ని రకాలుగా పనిచేస్తుందో చెప్తున్నాడు ఇక్కడ. కనుక దీన్ని బట్టి తెలిసి శివుడు ఒక్కడే. ఎన్నో రకాలుగా పనిచేసేది ఎవరు? శక్తి. శక్తి అనేక రకాలుగా పనిచేస్తుంది. ఇది మనం పరిశీలిస్తే లోపల ఆత్మ అనే చైతన్యం ఒక్కటైనా కంటి యందు చూపుగా, కాలిలో కదలికగా, చేతిలో స్పర్శగా, చెవిలో వినికిడిగా శక్తులు మారేయలేదా? శక్తులు మారే. కానీ ఇంత శక్తికి మూలమైనటువంటి చైతన్యం మారిందా? మీరు ఏది అడిగినా చూశారంటే నేను చూశానండి అంటాను, నేను విన్నానండి అన్నాం. కానీ నేను చూశాను, నేను విన్నాను, అన్నీ నేను చేశాను అంటున్నావు. కానీ విన్నది వేరు, చూసింది వేరు. విన్నది చెవి, చూసింది కన్ను. మరి నేను చూశానంటావేంటి? అంటే లోపల నేననే చైతన్యం కన్ను దగ్గర చూపుగా పనిచేసింది, చెవి దగ్గరికి వినికిడిగా పనిచేసింది. ఇప్పుడు శక్తి ఎన్ని రకాలుగా ఉందా లేదా చూడండి. అంటే ప్రపంచం చూపించారు కదా, ఇక్కడ చూపించేస్తున్నాం. అలా చూస్తే నీ లోపలే శివపార్వతులు కనబడతారు. తర్వాత తర్వాత ముందు చెప్తే ఎదురుగా పటం పెట్టి చూపిస్తేనే సంతోషిస్తాం, కానీ లోపల చెప్తే ముందు భయం వేస్తుంది. కానీ నీ ఇలాగున్నది. అలాగే ప్రపంచంలో కూడా రకరకాల శక్తులు ఉన్నాయి కదా. ఒకే శక్తి అండి, పంచభూతాలు ఉన్నాయి. ఐదు ఒకేలా ఉంటే మన బతికేమయ్యేది? ఎంత నీరే ఉందనుకుని ఏమైపోతాం? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అన్నీ ఉండాలా? వెలుగు ఉండాలి, చీకటి ఉండాలి, అన్నీ ఉండాలి. ఇప్పుడు ఎన్ని శక్తులు వచ్చాయి చూడండి. నీటికి శక్తి ఉంది, గాలికి శక్తి ఉంది, పంచభూతాలకి శక్తి ఉంది కదా. ఈ శక్తి ఎవరు పెట్టారు? మీరేనైనా ఎవరు పెట్టారు? ఇప్పుడు అర్థమైపోయింది కదా. అంటే ఇప్పుడు మీరు గమనిస్తూ ఉంటే ఆ ఈశ్వరుడు ఎన్ని రకాలుగా అంత, ఎందుకంటే కంటిలో చూపు చెవిలో వినికిడి ఎవడు పెట్టాడు? అది కూడా ఇచ్చింది వాడుకుంటున్నాం, కానీ ఎవడు తయారు చేసుకోలేదు. ఇది కూడా గ్రహించగలిగితే పరమేశ్వరుడి శక్తి ఎన్ని రకాలుగా పనిచేస్తుందో తెలుసుకోమంటున్నాడు. అందుకు రకరకాలుగా పనిచేస్తున్న దాన్ని బట్టి నన్ను రకరకాల పేర్లు పెట్టవు. ఆ పని చేస్తున్నటువంటి అంశం బట్టి ఇది ఎలాగో తెలుసుకోవాలని చెప్తున్నాడు. ఆద్యా సైక పరాశక్తి చిన్మయీ శివ సంశ్రయ. ఆ మొట్టమొదటిగా శివుని దగ్గర ఉంటూ ఆయనకి అభిన్నంగా ఉన్నటువంటిది కేవలం శివునితోనే ఉన్నది అని నువ్వు పరిశీలిస్తే ఆ శక్తి పేరు ఆద్యా. ఎందుకంటే జగత్తు తయారయ్యే కదా శివుడి శక్తి జగత్ రూపంలో మనకు కనబడుతుంది. కానీ జగత్తు తయారవ్వక ముందు ఆ శక్తి ఎక్కడుంది? శివుల్లోనుంది. అప్పుడు అనేకం కనబడట్లేదు. జగత్తులో అనేకం ఉంది, కానీ శివుడి దగ్గర అనేకం లేదు, అని ఏకమేగా. కానీ శివుడి దగ్గర ఉన్నప్పుడు ఏకముగా ఉన్నటువంటి శక్తి పేరేమిటి? ఆద్యా. దీన్నే మనం ఆదిశక్తి అన్నాం. ఎందుకంటే జగత్తు తయారవ్వక ముందే జగత్తును తయారు చేసిన శక్తి ఉంది. కొండ తయారక ముందే కొండను తయారు చేసిన కుమ్మరి ఉన్నాడు.
మట్టి ఉంది, తర్వాత కదా కొండ తయారైంది. అదే జగత్ తయారవ్వకముందే తయారు చేయగలిగే శక్తి ఉంది, శక్తి ఎవడదో వాడున్నాడు. కనుక ఆ శక్తి పేరేమిటి? ఆద్య. కనుక ఆదిశక్తి అంటే అర్థం ఏంటంటే అనేకములుగా కనబడుతున్న ప్రపంచమంతా తయారవ్వక ముందు ఏది ఉందో దాని పేరు ఆద్యాశక్తి. ఆద్య సైక, సైక అంటే సా ఏక, ఆమె ఏక. ఏక అనే మాట ఇదండి, ఆమె ఏక, ఒకే శక్తి అంతే. ఆ శక్తిని మించిన శక్తి లేదు, కనుక పరా, సర్వోత్కృష్టమైన శక్తి, కనుక దాని పేరు పరాశక్తి. ఈ మాటలు వాడుతూ ఉంటామండి లోకంలో, ఆదిశక్తి పరాశక్తి అంటూ ఉంటారు కదా, అర్థం ఇది. ఇప్పుడు తెలిసింది కదా ఎందుకు పరా అన్నారు ఇక్కడ, అది పరాశక్తి, దాన్ని మించిన శక్తి మరొకట్లేదు. ఇది కూడా మళ్ళీ ఉపనిషత్తుల్లో చెప్తున్నాడు, పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బలక్రియాచ. అక్కడే ఇక్కడ అందిస్తున్నాడు, అంటే పురాణం కూడా ఉపనిషత్తే చెప్తుంది, ఇప్పుడు అర్థమైంది కదా. కనుక కొంతమంది పురాణం వినమండి వేదాంతం వింటామంటే అందులో కూడా ఇది చెప్పాడు, నువ్వు చెప్తే భరించలేవని చాలామంది అవి చెప్పకుండా పైపైని చెప్పిన కథలు చెప్పేసి దాంతో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి క్లారిఫై చేయలేక పంపించేస్తుంటే పురాణ కథల వల్ల ప్రయోజనం లేదని బయట వాళ్ళు అనుకుంటున్నారు. కానీ పురాణం ఏది చెప్పిందో దాన్ని యథాతథంగా చెప్తే మాత్రం పురాణం చెప్పనిది లేదు. ఎన్ని చెప్పిందండి, సైన్స్ చెప్పింది, ఫిలాసఫీ చెప్పింది, అన్నీ చెప్పింది. అందుకే ఈ అంశములు నేను మీరు వింటున్నారు ఎక్కడి నుంచో తేవట్లేదు, ఇక్కడ ఉన్నదే చెప్తున్నాం మనం ఇక్కడ. పైగా ఉపమన్యు కృష్ణ పరమాత్మ కూర్చోబడి చెప్తున్నటువంటి అంశములు. కనుక ఆ తల్లి ఆద్యా సైక పరాశక్తి చిన్మయి, ఆ తల్లి పేరు చిన్మయి అంటారు ఆవిడికి. చిన్మయి చిన్మయి పరమానంద విజ్ఞాన ఘన రూపిణి చదువుతున్నాం కదా, ఇప్పుడు అర్థమైంది కదా. చిత్ మయి, ఆవిడ కేవల చైతన్య స్వరూపిణి, అందుకే చిన్మయి. శివ సంశ్రయ, ఎవరిని ఆశ్రయించుకుంది? శివుని. ఆ శివుణ్ణి కొంత ఆశ్రయించుకుందండి, ఆ పక్కన కూడా మరికొంత ఆశ్రయించుకుందండి, లేదు. అవి సంశ్రయ, సమ్యక్ శ్రయ, సంపూర్ణముగా ఆయన్ని ఆశ్రయించుకున్నది. పైగా ఆయన ఎలా అనుకుంటే అలా ఈ శక్తి తయారైపోతుంటుంది. అంటే సృష్టి చేద్దాం అనుకున్నాడు అనుకోండి, శక్తి సృష్టి చేసే శక్తిగా మారిపోతుంది. స్థితి చేద్దాం అనుకుంటే స్థితి చేసే శక్తిగా మారిపోతుంది. కనుక ఆయన ఎలా అనుకుంటే అలా తయారైపోతుంది. అంటే ఇప్పుడు శివుడికి అనుకూలంగా ఉంది ఆవిడ, పైగా ఆయన అనుకున్న దానికి తగ్గట్టుగా మారగానే ఇద్దరు ఒకేలా కనబడుతున్నారు. అంతేగాని ఆయన ఒకలా అనుకుంటే ఇప్పుడు ఒకలా ఉండనుకోండి, సృష్టి జరగదు. ఆయన నాకు సృష్టి చేయాలనుకుంటున్నాను అంటే అయితే నేను సంహార శక్తిగా వస్తాను అంటే సృష్టి జరుగుతుందండి. సృష్టి చేయాలనుకున్న శక్తి ఎలా రావాలి? సృష్టి చేసే శక్తిగానే రావాలి, కానీ సంహారం చేసే శక్తిగా రాకూడదు. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న సామరస్యం, దీన్ని హార్మనీ అంటారు, తెలిసింది కూడా సామరస్యం. లేకపోతే ఎడ్డం అంటే తెడ్డం అన్నారు అంటే అవునా లేదా అండి? నేను ఇవాళ వంట వండుతానంటే నాకు తినాలని లేదన్నా అనుకోండి, ఏం బాధ? ఇద్దరికి ఒకటి హార్మోని అంటే ఇదండి. ఈ హార్మోని మనం సృష్టిలో సాధించలేక చాలా గొడవలు పడుతున్నాం అవునా లేదా? సరే వేదాంతం అటు మళ్ళీ పెడదాం, వేదాంతంలోకి కొంచెం లోకంలోకి వద్దాం. హార్మోని లేకపోతే ఇంట్లో ఎన్ని గొడవలు వస్తాయో చాలా తెలుసు. ఆవిడకి బంగాళదుంప కూర ఇష్టం, ఈయనకి పడదు. అప్పుడు ఇంకొస్తుంది రెండు కూరలు రెండు గొడవలు, నా బంగాళదుంప కాదంటావా నువ్వు అని ఆవిడకి కోపం. ఈ రోజుల్లో అయితే కాసిన తలిగితే చాలు విడాకులు ఇచ్చేయడానికి రెడీ, ఇంకెందుకు వస్తుందండి? అందుకే సామరస్యం అంటే వీళ్ళిద్దరి దగ్గర కనబడుతుంది. ఆయన సృష్టి చేద్దాం అనుకోగానే దానికి తగ్గ శక్తిగా రెడీ అయిపోతుంది, అంత అనుకూలం ఉండి ఆవిడ. స్థితి చేద్దాం అనుకోగానే సరే స్థితికి తగ్గట్టు అన్నీ అరేంజ్ చేసి వస్తుంది ఆవిడ, కానీ తగ్గట్టుగా ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరూ ఒకరికొకరు తగినట్టుంటారు, ఎప్పుడూ ఒకరినొకరు విడిపోరు. ఎలాగంటే కాంతి సూర్యుని విడవనట్టు ఎప్పుడు విడిపోరు. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరికొకరు తగినట్టు తగువులు లేకుండా కలకాలం విడిపోకుండా ఉండాలి అంటే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుని పూజించండి అయ్యా అని అంటారు.